పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో ప్రధానంగా అదాని షేర్లు, బీబీసీ డాక్యుమెంటరీ నిషేధం, ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాల్లో గవర్నర్ల జోక్యం తదితర అంశాలు ప్రధానంగా ప్రస్తావనకొచ్చాయి. ఇంకా ప్రతిపక్షాలు పలు కీలక అంశాలు ప్రస్తావించాయి. వాటిలో ప్రధానంగా ఇటీవల స్టాక్ మార్కెట్లో అదాని గ్రూపులకు చెందిన షేర్లు కుప్పకూలడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. ఇక ప్రతిపక్ష పార్టీల విషయానికి వస్తే ఆర్జేడీ, సిపిఐఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు సభలో చర్చించాల్సిన అంశాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. ప్రజల సొమ్ము దోచుకుంటుంటే దీనిపై దర్యాప్తు ఎందుకు జరపరు? సిబిఐ ఎక్కడా? ఈడీ ఎక్కడా? మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు. ఈ అంశాలను తాము పార్లమెంట్లో ప్రస్తావిస్తామని ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ తెలిపారు. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించిన ప్రభుత్వం ఏమీ లబ్ధి పొందింది? ప్రజల్లో అనవసరంగా ఉత్సుకతను పూర్తికొల్పిందని తప్ప సాధించింది ఏమీ లేదని, దీనిపై కూడా తాము చర్చకు పట్టుబడతామని టీసీఎం నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ అన్నారు. దీంతోపాటు పలువురు ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకుడు కె కేశవరావు తెలిపారు. పార్లమెంట్ కాంప్లెక్స్లో జరిగిన సమావేశానికి హౌస్ డిప్యూటీ లీడర్ రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, లీడర్ ఆఫ్ ది హౌస్ సుపేష్ గోయల్, ఎంఓఎస్ పార్లమెంటరీ అఫైర్స్ అర్జున, రామ్ మెఘవాల్, వి మురళీధరన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాల తరఫున డిఎంకేకి చెందిన టిఆర్ బాలు, టీఎంసీ నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ్, సుఖేన్ శేఖర్రే, బీఆర్ఎస్ నాయకుడు కె కేశవరావు, నామా నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకుడు విజయసాయిరెడ్డి, నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన ఫరూక్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.